భద్రాద్రి కోతగూడెం జిల్లా దమ్మపేట మండలం గంగులగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రమాదం అంచున ఉన్నారు. పాఠశాల చుట్టూ చేపల చెరువులు ప్రమాదకరంగా మారకముందే అధికారులు స్పందించడం ఎంతైనా అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలకు ఆనుకుని ఉన్న చేపల చెరువుకు కనీసం రక్షణ చర్యలు తీసుకోకపోవడం, కనీస పెన్షన్ లేకపోవడం, పాఠశాల ప్రహరీ గోడకు కూడా నోచుకొని పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో గల పాఠశాలలు ఉన్నాయి. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన దమ్మపేట మండలం గంగులగూడెం పాఠశాలలో విద్యార్థులు ప్రమాదంతో కూడి ఉన్న పరిసర ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. గంగులగూడెం పాఠశాలలో ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ఉన్న చిన్నపిల్లలు ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో పాఠశాలకు ఆనుకుని ఉన్న చెరువుకి కనీస భద్రత పరిణామాలే కరువయ్యాయని పాఠశాల విద్యార్థులు ప్రమాదపు అంచులలో కాలం వెల్లదీస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయంపై అనేక సార్లు అధికారులకు విన్నవించినా చర్యలు శూన్యమంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలియచేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రమాదకర వాతావరణంపై కనీస దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి తలపెట్టవలసిందిగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎస్ ప్రసాద్ అండి, ఎంపీపీఎస్ గంగులగూడెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 2015 సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక 2 ఇయర్స్ నుండి, 2 ఇయర్స్ బ్యాక్ నుండి ఇటు అటు పాఠశాలకు ఇటువైపు అటువైపు ఈ వాళ్ళకి పట్టా ల్యాండ్స్ అవ్వడం వల్ల చెరువులు, చేపల చెరువులు తవ్వించి వాళ్ళ పెంపకం చేపల పెంపకం చేపట్టడం జరిగింది. మరి ఇది పాఠశాలకి ఇటువైపు అటువైపు మరి చిన్నపిల్లలు ఉన్నటువంటి 1 to 5th ప్రైమరీ పాఠశాల అవ్వడం వల్ల ఏకోపాధ్యాయ పాఠశాల ఇది. ఏకోపాధ్యాయ ఇటన హెచ్ఎంస్ మీటింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా మీటింగ్లు కానీ వెళ్ళవలసి వచ్చినప్పుడు పాఠశాలలో ఎవరు లేకపోవడం వల్ల ఆ చిన్నపిల్లలు ఆ చెరువుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, ఇంకేదన్నా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పాఠశాల పక్కన ఉన్నటువంటి చెరువుల మీద మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే గట్టి చర్య తీసుకుంటారని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నా విషయం ఏంటంటే ఈ యొక్క చెరువుకి సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. పిల్లలు కాలు జారి లేకపోతే ఇంకా వర్షాలు వచ్చినప్పుడు కూడాను కాలు జారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి చెరువుకి మిష్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి తెలియజేస్తాను.